హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికంటే లైక్ పైథాన్ ఎవరు నేర్చుకోవాలి, ఓకేనా? సో ఎవరు నేర్చుకోవాలి ఇన్ ది సెన్స్ అంటే, సో చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, బ్రో నేను ఇంటర్మీడియట్, నేను డిగ్రీ, నేను బీఎస్సీ, లేకపోతే నేను ఆల్రెడీ నాన్ ఎయిట్లో ఉన్నాను, సో నాకు ఇది ఎక్స్పీరియన్స్ ఉంది, సో నేను నేర్చుకోవచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా. సో ఈ వీడియోలో నేను పూర్తిగా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, సో దీన్ని బట్టి మీకు ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసరికి లైక్ లైక్ ఇప్పుడు స్కూలింగ్స్ అనమాట, లైక్ స్కూలింగ్స్ అనమాట, లైక్ ఫస్ట్ టు టెన్త్ వరకు ఉంటుంది, టెన్త్ క్లాస్ వరకు అయితే ఉంటారు అనమాట. సో ఇది ఒక సెక్టర్ పెట్టుకోండి. దాంతోపాటు లైక్ ప్లస్ 11 నుంచి 12 అంటే ఇంటర్మీడియట్ అనమాట. ఓకే, ఇంటర్మీడియట్ అది ఇంకా వచ్చేసరికి అయితే ఇక్కడ నార్మల్గా అయితే ఇక్కడ గ్రాడ్యుయేషన్ కింద తీసుకోవచ్చు కదా. గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్లో మీరు చూసినట్లయితే లైక్ అన్నీ వస్తాయి అనమాట, లైక్ బీటెక్ కానీ, ఓకేనా, బీటెక్ లైక్ అన్నీ కూడా, లైక్ బీఏ, బీఎస్సీ అట్లా అన్నీ కూడా లైక్ డిగ్రీ అండ్ బీటెక్ అనమాట, లేకపోతే డిగ్రీ అని కూడా తీసుకోండి, ఓకేనా. సో ఇది అనమాట. దాని తర్వాత ఇక్కడ వచ్చేసరికి అయితే లైక్ మాస్టర్స్, మాస్టర్స్ ఓకేనా. సో ఇది డిస్కస్ చేద్దాం. సో నేను ఏమంటున్నానంటే, ఒకవేళ మీకు చిన్నపిల్లలు కానీ పైథాన్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే సో నేర్చుకోండి, ఓకే, నేర్చుకోవచ్చు. కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ అది నేర్చుకోవచ్చు, కానీ వాళ్ళకి మన ఇండియాలో, మన ఇండియాలో లైక్ టెన్త్ క్లాస్ అయిపోయిన ఏంటంటే జాబ్స్ రావడం కష్టం, ఓకేనా. జాబ్స్ రావడం కాదు, మనకి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు వాళ్ళు, అది ఎందుకంటే అది వాళ్ళ ప్యాషన్ కాబట్టి వాళ్ళకి అది నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. జాబ్స్ రావడము కష్టం, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా కంపెనీస్ మనకి గ్రాడ్యుయేషన్ అడుగుతాయి, ఓకేనా, గ్రాడ్యుయేషన్ అడుగుతాయి కాబట్టి జాబ్స్ అనేది రావు. కానీ కొన్ని కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే గ్రాడ్యుయేషన్ లేకుండా స్కిల్ బట్టి కూడా తీసుకుంటున్నాయి, అట్లాంటి కంపెనీస్ ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు, ఓకేనా. సో కొంతమంది చిన్నపిల్లలు కూడా చేశారు, లైక్ చిన్న ఏజ్ వాళ్ళు, పర్లేదు, ఓకేనా. సో అది అండ్ లైక్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇంటర్మీడియట్, ఇంటర్మీడియట్ కూడా నేర్చుకోవచ్చు, ఓకేనా, నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు నేర్చుకుంటారో వీళ్ళకి గ్రాడ్యుయేషన్ ఇంకా యూజ్ అవుతుంది కాబట్టి నేర్చుకోవచ్చు. వీళ్ళకి కూడా జాబ్స్ అనే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి, కొత్తగా చాలా తక్కువ ఉంటాయి. చాలా కంపెనీస్ లైక్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు మాత్రం తీసుకుంటారు అనమాట, ఓకేనా. సో మీరు వచ్చేసరికి అయితే ఫుల్లీగా నేర్చుకోవచ్చు గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు, లైక్ బీటెక్ కానీ లేకపోతే బీఎస్సీ కానీ బీఏ కానీ బీకామ్ కానీ ఏదైనా పర్లేదు, ఓకేనా. ఎవరైతే డిగ్రీ అయినా ఎవరైనా బీటెక్ అయినా సరే ష్యూర్గా నేర్చుకోవచ్చు అనమాట, ఓకేనా. సో వీళ్ళు నేర్చుకోవచ్చు. ఎప్పుడైతే వీళ్ళకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే వీళ్ళకి లైక్ 99% వీళ్ళకి జాబ్స్ వచ్చే ఛాయిస్ ఉంటాయి, ఓకేనా, ఎందుకంటే లైక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది కాబట్టి. సో వీళ్ళు ఆబ్వియస్గా వీళ్ళు మాస్టర్స్ కాబట్టి వీళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా లైక్ ఫుల్ కమాండ్ ఉంటుంది, ప్లస్ ఇది ఇది పరంగా కమాండ్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి కూడా ష్యూర్గా జాబ్స్ అయితే రావడం జరుగుతుంది, ఓకేనా. సో నేనేమంటే ఈ రెండు ఫేస్లు ఉన్న వాళ్ళకి, ఈ రెండు ఫేస్లు ఉన్న వాళ్ళకి ఒకవేళ పైథాన్ నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి, కానీ జాబ్స్ అనేది లైక్ తక్కువ అంటే అసలు తీసుకోవడం కష్టం కాబట్టి నేర్చుకొని ఏమైనా ప్రాజెక్ట్స్ చేసుకుని వాళ్ళ స్కిల్ అయితే ఇంకా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి నేర్చుకుంటే ఇంతవరకు వచ్చే వరకు ఇంకా ఫుల్లీ పర్ఫెక్ట్ అవుతారు కాబట్టి బాగుంటుంది. అండ్ లాస్ట్ వచ్చేసరికి ఏంటంటే లైక్ నాన్ ఐటీ ఉంటారు కదా, నాన్ ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, అది కూడా నాన్ ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు. ఓకే, వీళ్ళు ఎలా అంటే వీళ్ళు నేర్చుకోవచ్చు అండి, ఓకే, నాన్ ఐటీ ఎంప్లాయీస్ ఉంటే నేర్చుకోవచ్చు, నేర్చుకోవచ్చు కానీ, నేర్చుకోవచ్చు కానీ వీళ్ళు ఎలా నేర్చుకోవాలంటే చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అదేవిధంగా ఎలా నేర్చుకుంటారు అంటే వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వీళ్ళకి, ఓకేనా. మేబీ ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చేసుకుందాం, ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చేసుకున్నా కానీ వీళ్ళు ఇప్పుడు జాబ్ చేస్తారు కదా, నార్మల్గా లైక్ ఐటీ షిఫ్ట్ అయినప్పుడు జాబ్ చేస్తారు కదా, వీళ్ళకి ఫుల్లీ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట, ఓకేనా. ఎందుకంటే లైక్ వీళ్ళు డొమైన్ చేంజ్ చేస్తున్నప్పుడు ఐటీలో వీళ్ళు ఒకవేళ ఇంటర్వ్యూ కండక్ట్ చేసినట్లయితే వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట, ఎందుకంటే ఇతను వేరే ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో ఇతను ఐటీలో ఎలా చేయగలుగుతాడు అంటే, ఇక్కడ నార్మల్గా ఈ ఐటీలో వర్క్ చేసే ఎంప్లాయీస్కి తగ్గట్టుగా ధీటుగా మనం ప్రిపరేషన్ అయితే ఇక్కడ ఉండాలన్నమాట, ఓకేనా. అప్పుడైతేనే మనం సర్వే అవ్వగలుగుతాం. సో వీళ్ళు కూడా నేర్చుకోవచ్చు పైథాన్, ఓకేనా. సో ఎవరికైనా సరే ఇక్కడ ఏ ఏజ్ అయినా సర్లేదు, ఏ మనకి ఏ ఏజ్ అయినా పర్లేదు అండ్ ఏదైనా పర్లేదు. కాకపోతే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలంటే నేర్చుకోండి. జాబ్స్ అయితే వీళ్ళకి ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తాయని మాత్రం నేను చెప్తున్నాను అనమాట, ఓకేనా. సో ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఒకసారి లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.